నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీలో టీమిండియా సెమీఫైనల్ నుంచి నిష్క్రమించింది ఐపీఎల్ రూపంలో వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ని నిర్వహిస్తున్న బీసీసీఐ పదిహేనేళ్లుగా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవలేకపోతుంది దీంతో టీమిండియాలో సమూల మార్పులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటి టోర్నీతో రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగియడంతో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్ ద్రావిడ్ హెడ్ కోచింగ్లో గత సంవత్సర కాలంలో దాదాపు పది మంది కెప్టెన్లను మార్చింది టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అగ్రెసివ్ యాటిట్యూడ్తో టీంని నడిపించబోతున్నట్టు ప్రకటించాడు టీమిండియా ఆడే విధానమే మారిపోతుందని ఓ లెవెల్లో ప్రకటించాడు తీరా చూస్తే ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీతోనూ రోహిత్ అగ్రెసివ్ యాటిట్యూడ్ ప్లే అట్టకెక్కింది టీంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా వంటి ఒకరిద్దరు ప్లేయర్లు మినహాయిస్తే మిగిలిన ప్లేయర్లు టీ ట్వంటీలో కూడా వన్డే టెస్ట్ ఇన్నింగ్స్లో ఆడుతున్నారు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ కోవర్లకే వస్తాడు టీ ట్వంటీలో నాలుగు సెంచరీలు బాదిన రోహిత్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆరు మ్యాచ్ల్లో కలిపి ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టెస్ట్ బ్యాటింగ్కి పెట్టింది పేరు ప్రపంచంలోనే టెస్టుల్లో అత్యధిక బంతులను ఎదుర్కొన్న రికార్డ్ ద్రావిడ్ సొంతం అలాగే రాహుల్ ద్రావిడ్ని హెడ్ కోచ్గా నియమించుకున్న జట్టు ఇంతకంటే గొప్పగా ఎలా బ్యాటింగ్ చేస్తుందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి ఇక టీ ట్వంటీల్లో మొదటి బంతి నుంచే బౌండరీలు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లపై దండయాత్ర చేసే ప్లేయర్లు కావాలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఓపెనర్లు చేసింది అదే భారత ఓపెనర్లు చేయలేకపోయింది ఇదే దీంతో జిడ్డు బ్యాటింగ్ చేసే వాల్ రాహుల్ ద్రావిడ్ని టెస్ట్లకు పరిమితం చేసి ఈ నెలలో న్యూజిలాండ్తో జరగనున్న టీ ట్వంటీ సిరీస్కు వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్ని హెడ్ కోచ్గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు టీమిండియా అభిమానులు టెస్ట్లను వన్డేలా వన్డేలను టీ ట్వంటీలా ఆడడం వీరేంద్ర సెహ్వాగ్ స్పెషాలిటీ అలాంటి వీరు హెడ్ కోచ్గా వస్తే కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అలాగే మిగతా ప్లేయర్ల బ్యాటింగ్ స్టైల్ మారిపోతుందని అంటున్నారు అభిమానులు వీళ్లు మారకపోతే టీ ట్వంటీలకు ఎలాంటి ప్లేయర్లు కావాలో వీరుకి బాగా తెలుసునని పృథ్వీష రాహుల్ త్రిపాఠి వంటి కుర్రాళ్లను వీరు జట్టులోకి తీసుకొస్తాడని అంటున్నారు నెటిజన్లు సంయుడైన రాహుల్ ద్రావిడ్ కంటే ఆట విషయంలో కఠినంగా వ్యవహరించే సెవాగ్ స్టైల్ టీమిండియాకి ఇప్పుడు చాలా అవసరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు